సెకండ్ సినిమాకి సెకండ్ సినిమాకి కాదు, లాక్డౌన్ లో అందరికి లాస్ అయితే నీకు మాత్రం మస్తుగా వర్క్ వచ్చింది. బాగా బాగా ఎగ్జామ్ అయితే చెప్పను అడుగుతావు వెళ్ళే అవి చాలా ఉంటాయి. ఆడవాళ్ళ వయసు మగాళ్ళ సంపాదన అడగకూడదు. ఎన్ని సినిమాలు చేశావు? ఏంటి ఎన్ని సినిమాలు చేశావు? లాక్డౌన్ తర్వాత ఫస్ట్ లాక్డౌన్ తర్వాత సెకండ్ లాక్డౌన్ తర్వాత. ఓహో అంటే లాక్డౌన్ రెండు వచ్చే సినిమాల గురించి కాదు. మనోడు నాకు తెలిసి ఒక ఇయర్లో 4-5 సినిమాలు కంప్లీట్ అయిపోయాయి. తెలుగు సినిమాకి అక్షయ్ కుమార్ లాగా అయిపోదాం అనుకుంటున్నావా? నేను అలా అంత అంత గొప్ప ఆలోచన కానీ చాలా అద్భుతంగా పోల్చింది. నేను ఎవరితో పోల్చాలా అనుకుంటున్నా అక్షయ్ కుమార్ అండి. ఇంక ఈ మధ్యలో చిన్న చిత్ర ఎవరు వద్దు, ఇంకా డైరెక్ట్ బాలీవుడ్. పర్లేదు సార్, ఇది ఇంటర్వ్యూ అయిపోయాక ఒక కార్ గిఫ్ట్ తీసుకుంటాను సంతోషం. ఇంటర్వ్యూ అయ్యాక సినిమా సినిమా ఇంటర్వ్యూ అయ్యాక నీకు కనపడాలి కదా ఫస్ట్. ఎన్ని సినిమాలు చేసిన? చేశానండి, చిన్న కౌంట్ ఏదో మిస్ అయింది. ఆల్మోస్ట్ ఇప్పటికి నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ 14 కంప్లీట్ అవుతాయి. 10 లాక్డౌన్ తర్వాతనే కదా, లైఫ్ మొత్తంలో 14 కంప్లీట్ అవుతాయి నెక్స్ట్ ఇయర్. అబ్బా తెలిసి లాక్డౌన్ ఫస్ట్ ఇయర్ నుంచి 5 మూవీస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. చాలా సాఫ్ట్గా కనిపిస్తున్నావు. అందులో సిగరెట్ గాలి చేసి మస్తు రౌడీలా చేసినా. అది అది నేను ఏం అది మొత్తం మారుతి అన్న రాసిన క్యారెక్టర్ మారుతి అన్న చేయించింది కంప్లీట్లీ. సాఫ్ట్వేర్ అంటే మస్తు సాఫ్ట్గా ఉంటుంది కదా, మీరేమో రఫ్ క్యారెక్టర్ ఇచ్చేసారు. సాఫ్ట్వేర్లో ఉండే ఇంకొక సైడ్ని తీసుకొచ్చారు. ఇంకో సైడ్ దాంట్లో కొంతమంది హార్డ్వేర్ బ్యాచ్ ఉంటారు, అది మామూలుగా ఉండదు. వాళ్ళు అందరూ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఏంటి, మా ఊళ్ళల్లో వాళ్ళు కూడా చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఇవాళ సాఫ్ట్వేర్ అంటే ఇదివరకు ఏంటంటే సాఫ్ట్వేర్ అంటే ముస్టాష్ తీసేసి చాలా నీట్గా ఇన్షర్ట్ వేసుకుని వాళ్ళ లుక్కే సాఫ్ట్వేర్ లుక్ అని తెలిసిపోతూ ఉంటుంది మనకి. వాళ్ళలో కూడా చాలా మాస్ ఉంటుంది సార్. మామూలు మాస్ ఉండదు కానీ నిజంగా ఇంకా ప్రాపర్గా డీప్ డౌన్ వెళ్ళి వాళ్ళతో కూర్చుంటే ఇంకా అసలు మామూలు మాస వాళ్ళు పనికిరారు. అసలు మాస్ అక్కడి నుంచే వచ్చింది ఊరా.